జీవితంలో ఫార్ములాలు, సిద్ధాంతాలు ప్రతిపాదించాలని చూడకండి. నిమగ్నమై ఉండడానికి మరో ప్రత్యామ్నాయం అంటూ లేదు. నేను మీకు చెప్తున్నది ఏమిటంటే, మీకు ఏం కావాలంటే అది చేసుకోండి. ఎవరైతే జ్ఞానోదయం కావాలని పరుగు పెడుతున్నారో అలాంటి వాళ్ళు కాస్త రిలాక్స్ అవ్వండి. నా జీవితంలో అవి వాణిజ్యపరమైన లావాదేవీల్లో అయినా, వైవాహిక సంబంధాలలో అయినా, పిల్లలైనా, వృత్తిపరమైన నిర్ణయాలైనా, ఏది పనిచేస్తుందో ఎలా తెలుసుకోవడం. మీకు పెళ్ళయింది, పైగా పనిచేసేదేమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. చూడండి, మీరు దేవుళ్ళ ఉండాలి, మీరు మౌన భాగస్వామిగా ఉండాలి. అలా ఉంటే పనిచేస్తుంది, భగవంతుళ్లాగా. ఎవరు ఏం చేసినా సరే అలా దేవుళ్లా ఉండడం నేర్చుకోండి. ఎప్పుడూ ఎందులోనూ తలదూర్చకండి. ప్రతిరోజు ఉదయం ప్రతి సన్నాసి ఈరోజు మీరేం చేయాలో చెప్తాడు. మీరు ఊరికే వినండి, దేవుళ్ళా. ఇలా ఉంటే పెళ్ళైతే ఖచ్చితంగా పనిచేస్తుంది. మీ వృత్తిలో ఇలా ఉంటే పనిచేయకపోవచ్చు. చూడండి, మీరు దీన్ని అపార్థం చేసుకుంటున్నారు. దీనిని ఒక నైతిక వ్యవస్థలా రూపొందించాలనుకుంటున్నారు. దాన్ని మీ సిద్ధాంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఏదైతే పనిచేస్తుందో అది మాత్రమే నేను చేస్తాను అని. ఇలా ప్రతిజ్ఞ చేసుకున్న తర్వాత అసలు ఏది పనిచేస్తుందో మీకు తెలియదు. ఎందుకంటే ఏదైతే నిజంగా పనిచేస్తుందో అవన్నీ ప్రతిజ్ఞల ద్వారా వచ్చేవి కాదు, లేదా నీతి సూత్రాల ద్వారా రాదు. ఏదైతే పనిచేస్తుందో అది ఎలా వస్తుందంటే, మీరు ఎప్పుడూ దాని పట్ల దృష్టి పెట్టి మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ మెరుగుపరుచుకుంటూ ఉంటుంటే వస్తుంది. 10 ఏళ్ల క్రితం దేన్నైతే మీరు ఎంతో కష్టపడి చాలా చెత్తగా నిర్వహించారో దాన్నే ఈ రోజున చాలా తేలిగ్గా, సులువుగా నిర్వహిస్తూ ఉండొచ్చు కదా. లేదా ఒకప్పుడు బాగా చేసిన పన్ని ఇప్పుడు చెత్తగా చేస్తూ ఉండొచ్చు. మీలో ఎలాంటి పరిణామం అయితే జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. అంచేత ఏం పనిచేస్తుంది అని అడిగితే అదేమీ ఒక ఫార్ములా కాదు. జీవితంలో అన్ని స్థాయిల్లోనూ ఏది పనిచేస్తుందో తెలుసుకోవడం అనేదే మానవ పరిణామక్రమం. నన్ను ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ లా ఉపయోగించాలనుకుంటున్నారు, ఏదైతే పనిచేస్తుంది అని. లేదు, నేను మీకు ఏది కావాలంటే అది చేసుకోమని చెప్తాను. అందులో నాకేమిటి సమస్య? కానీ పనిచేయంది చేయడం వల్ల ఒరిగేదేమిటి? హలో, నేనేమి మిమ్మల్ని ఏదైతే పనిచేస్తుందో అది మాత్రమే చెయ్యండి అని చెప్పడం లేదు. మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. కానీ మీ జీవితం ఒక నిర్ణీత కాలం మాత్రమే ఉంటుంది కాబట్టి ఏదైతే పని చెయ్యదో దాన్ని చేయడం వల్ల ప్రయోజనమేముంటుంది? అవునా? అదేదో మీకైనా ఉపయోగపడాలి, లేదా మీ చుట్టూ ఉన్నవారికైనా ఉపయోగపడాలి. అది మీకు, మీ చుట్టూ ఉన్నవారికి, ఎవరికి ఉపయోగపడినప్పుడు ఇక అది చేయడం వల్ల ప్రయోజనమేముంది? ఒకసారి ఇలా జరిగింది. సైనికులు, అమెరికా సైనికులు ఎక్కడికో వెళ్తున్నారు. అందులో ఒకడు మరొకటితో ఏమన్నాడంటే, నీకు స్టీవ్ భార్య తెలుసు కదా, ఆమె 3 మస్కెటీర్స్ పుస్తకం చదివింది, ఆమెకు 3 పిల్లలు పుట్టారు. అప్పుడు ఆ మరొకడు, అమ్మ బాబోయ్, మా ఆవిడ దేశజననం అని పుస్తకం చదువుతోంది అన్నాడు. కాని అలా కాదు కదా పిల్లలు పుట్టడం అనేది పనిచేసేది. అందుకని ఇదేదో ఒక నీతి సూత్రంగాను లేదా ఒక తత్వంగాను మలుచుకోకండి. ఏదైతే పనిచేస్తుందో అదే నేను చేస్తాను అని. ఏం పనిచేస్తుందో తెలుసుకోవాలంటే అతి చిన్న విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధ వహించడం అవసరం. అవునా? హలో, ఎంత చిన్న పని చేయాలన్నా, ఉదాహరణకు ఒక బంతిని స్ట్రైట్గా కొట్టాలన్నా, మీకు తెలుసుగా ఎంత దృష్టి పెట్టాలో. ఎవరైనా బంతిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కొట్టగలిగాడంటే అబ్బో, ఇక ప్రపంచం అంతా అతనికి హారతులు పడుతుంది. అతను చేస్తున్నదల్లా బాల్ ఎక్కడ కావాలంటే అక్కడ కొడుతున్నాడంతే. అవునా కాదా?
ఎందుకంటే అలా చేయడానికి అవసరమైందేమిటో ప్రజలకు తెలుసు. వాళ్లు అతన్ని ఆరాధిస్తున్నది బాల్ను కొట్టినందుకు కాదు. అలా చెయ్యాలంటే ఏం అవసరమో ప్రజలకు తెలుసు. అవునా? ఒక బాలును తనకు కావలసిన విధంగా కొట్టాలంటే అందుకు ఏది అవసరమో అది ప్రజలకు తెలుసు. అలా చేయడానికి అతను తన ప్రాణాన్నే పెట్టాడు. అందుకే పెద్దానికి నీతి సూత్రాలు సిద్ధాంతాలు చేయకండి, లేదా మీకు మీరే ఏదైతే పనిచేస్తుందో అదే నేను చేస్తాను అని ఓ ప్రతిజ్ఞ చేసుకోకండి. అది మంచిదే, కానీ మీకేమో ఏదైతే పనిచేస్తుందో తెలియదు మరి. మీరు స్పృహతో ప్రతిదాని మీద శ్రద్ధ పెట్టాలి. మీరు ఇంత మాత్రం నేర్చుకోండి. ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అని నిర్ణయాలు చేయకండి. నేను ఇక్కడికి వచ్చే ముందరే ర్యాలీ ఫర్ రివర్స్ బోర్డు మీటింగ్కు వెళ్ళాను ఢిల్లీలో. సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వీరి బోర్డు కూడా ర్యాలీ ఫర్ రివర్స్ బోర్డుతో పాటు పాల్గొన్నది. ఎందుకంటే ఏం రాబోతోందో మెల్లిగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, అందరూ దానిలో భాగం కావాలనుకుంటున్నారు. ఆ బోర్డులో వరల్డ్ లైఫ్ సిఇఓ, ప్రపంచంలో అతి గొప్ప నీటి నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ, సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జి, ఇలా మేధావులున్న ఎంతో ప్రముఖమైన బోర్డు అది. కావేరీ కాలింగ్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ప్రతి ప్రశ్నకు ముఖ్యంగా ఈ మేధావులు వేస్తున్న ప్రశ్నలకు నేను చాలా సాధారణంగా ఏం చేయాలో చెప్పేస్తున్నాను. వాళ్ళు, సద్గురు మీకు ఇవన్నీ ఎలా తెలుసు అన్నారు. దానికి నేనేం సమాధానం ఇచ్చానంటే, నా చిన్నతనం నుండి నాకంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అంటూ ఏమీ లేకుండా తిరిగాను. ఎలాంటి కారణమూ లేదు. ఊరికే నేను అలా అడవుల్లో నదుల్లో, కానీ నేను పూర్తి శ్రద్ధను పెట్టాను. ప్రతి చెట్టుకు, ప్రతి పురుగుకు, గాలికి, తేమకు, పండ్లకు, అన్నింటికి ఏదైతే కారణం లేకుండా తిరగడం అనిపించుకుందో అది ఈ రోజున ఎంతో గౌరవనీయమైన జ్ఞానంగా మారింది. అవన్నీ ఏ పుస్తకాల్లోనూ రాసిలేదు. వారికి మొట్టమొదటిసారిగా అవగాహనతో మాట్లాడుతున్న వారు కనిపిస్తున్నారు. పుస్తక జ్ఞానం వల్ల కాదు. ఇదంతా నేను బాల్యంలో, యవ్వనంలో పెద్ద ప్రయోజనమేమీ లేకుండా తిరిగిన దాని నుండి వచ్చిందే. ప్రయోజనం లేకపోయినా సరే మీరు దాని పట్ల శ్రద్ధ పెట్టకుండా ఉండలేరు. అవునా? హలో. అందుకని ఇది ఒక్కటి చేయండి చాలు, ఇది ముఖ్యమైన పని, ఇది ముఖ్యమైన పని కాదు అన్న వివక్ష వదిలేయండి. మీరు ప్రతిదాని పట్ల అదే స్థాయి శ్రద్ధను చూపించగలిగితే ఏది సరి అయిన పని అన్నది తెలుసుకోవడం చాలా సహజంగా వచ్చేస్తుంది. కానీ మీరు అంతకంటే ముందే ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అని నిర్ణయం చేసుకుంటే ఇక అసలు మీరు సరి అయిన పని ఏదో తెలుసుకుని ఎలా ఎదుగుతారు? ప్రపంచంలో సగం జనాభా ఇలా వదిలేసిన వారే. ఎందుకంటే అవన్నీ ముఖ్యం కాదని. మీరు కనీసం ఎవరినైనా సరిగ్గా చూడాలన్నా సరే వాళ్ళు మీకు ఏదో ఒకటి అయి ఉండాలి. లేదు, నేనైతే అందరినీ పరిపూర్ణంగా చూస్తాను. ప్రతి జీవాన్ని, ప్రతి దాన్ని, ప్రతి గులకరాయిని, వాతావరణంలో జరుగుతున్న ప్రతి మార్పును, అన్నింటినీ. ఇదేదో ఒక పరిశోధన కాదు, నాకు కళ్ళున్నాయి కాబట్టి అలా చూస్తాను. నేను దృష్టిని చాలాసేపు నిలపగలను కూడా. నేను అన్నింటి పట్ల దృష్టి నిలిపాను. ఈ రోజున ఏమంటున్నారంటే ఇది చాలా అద్భుతమని అంటున్నారు. నేను నవ్వుతూ ఏమన్నానంటే, చూడండి, నేను ఎలాంటి ప్రయోజనం పెట్టుకోకుండా ఊరికే అలా తిరిగాను. అందరూ నేనేదో నిలకడలేని వాణ్ణి అనుకున్నారు. కానీ ఇప్పుడిలా నేను పెద్ద ప్రయోజనం పెట్టుకోకుండా చేసిన తిరుగుడు మనకు గొప్ప ఫలితాలను ఇస్తోంది. ఎందుకంటే మీరేం చేస్తున్నా సరే అవి పెద్ద విషయాలవనివ్వండి, చిన్న విషయాలవనివ్వండి, మీరు అందులో పూర్తిగా నిమగ్నమైతే పరిపూర్ణంగా మీరు చేయాల్సిన సరైన పని ఏమిటో మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడ పూర్తిగా నిమగ్నం అవ్వకుండా జీవించాలని చూస్తున్నారు. అందుకే మీకు నీతి సూత్రాలున్నాయి, ఆలోచనలు, సిద్ధాంతాలు, విలువలు, నీతి శాస్త్రాలు, దైవ జ్ఞానాలు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ నిమగ్నం అవ్వకుండా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు.
సరి అయిన పని ఏమిటన్న ఒక రెడీమేడ్ ఫార్ములా కావాలి మీకు. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే ప్రపంచాన్నంతా తీర్చిదిద్దేశారా? నేనిది అడుగుతున్నా. స్కూలుకు వెళ్లే ప్రతి పిల్లవాడికి ఏది సరి అయిన పనో తెలుసు, కానీ అలా అంతా ఏమైనా పనిచేసిందా? అలా పనిచేయలేదు. ఎందుకంటే మీరు నిమగ్నం కాకుండా చేయడానికి వేరే ప్రత్యామ్నాయం ఏదో ఉందనుకుంటున్నారు, కానీ మీ నిమగ్నతకు ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదు. నిమగ్నత లేకపోతే జీవితం ఉండదు. అందుకని జీవితంలో ఫార్ములాలు, సిద్ధాంతాలు ప్రతిపాదించాలని చూడకండి. జీవితానికి అవసరమైందల్లా పరిపూర్ణమైన నిమగ్నత, సంపూర్ణంగా నిమగ్నం అవ్వడం. ఎవరు ఏమిటి, ఏది ఏమిటి అన్న వ్యత్యాసం చూపించకుండా ప్రస్తుతం మీరు దేంతో అయితే స్పర్శలో ఉన్నారో వాటన్నిటితో పూర్తిగా నిమగ్నమై ఉండడం. మీరిది ఒక్కటి చేయగలిగితే మీకున్న తెలివితేటలను బట్టి ఇంకా ప్రకృతి కూడా సహకరించాలి. వీటన్నిటితో మీకే తెలుస్తుంది ఏది చేయడం ఉత్తమమో. మీ దృష్టికోణం కూడా చూడండి. మీరు ప్రస్తుతం ఒక స్థాయి నైపుణ్యం ఉన్న వ్యక్తిని తీసుకొస్తే ఒక పరిస్థితిలో అతను ఏదో ఒకటి చేయొచ్చు, కానీ మీరు చేయడానికి అది సరైన పని కాకపోవచ్చు, అవునా? ఒక నిర్దిష్టమైన పరిస్థితికి ఏది చేయడం మీకు సరి అయిందో మీకు తెలియాలి. అతను ఏం చేశాడో అది మీరు చేయలేరు. మీ శక్తి సామర్థ్యాలకు మీరు ఏం చేయగలరో మీరు అది చెయ్యాలి. అదే మీరు చేయదగ్గ సరైన పని. మరొకరిలా మీరు చేయాలని ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఏది చేయడం సరి అయింది అని నిర్ణయించుకుంటే అదే సమస్య. లేదు, అలాంటి రెడీమేడ్ సొల్యూషన్ ఏమీ లేదు. నిమగ్నం అవ్వాలి, దానికి వేరే ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదు. ఎక్కడైతే నిమగ్నత లేదో అక్కడ జీవితం లేదు. ఈ సంవత్సరం మీకు పరిపూర్ణంగా నిమగ్నమైన సంవత్సరం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైతే నిమగ్నత లేదో అక్కడ జీవం లేదు. ఈ జీవాన్ని అనుభూతి చెందాలంటే మీకు నిమగ్నత కావాలి. మీరేం చేసినా సరే అవన్నీ పూర్తి నిమగ్నతతో చేస్తారా? చూడండి, నేను నిజంగా చాలా మంచి గురువును. నేను చాలా మంచివాణ్ణి. ఎందుకంటే నేను మీరు చేయాల్సిన పని ఇదే అని చెప్పడం లేదు. వచ్చిన ప్రతి వాళ్ళు చేయాల్సిన పని ఇదే అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మీతో చెప్తున్నది ఏమిటంటే మీకు ఏం కావాలంటే అది చెయ్యండి, కాకపోతే దాన్ని చక్కగా చెయ్యండి. అలా చెయ్యాలంటే పూర్తిగా నిమగ్నం అవ్వకుండా చేయలేరు, అవునా? చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా ఏవైనా సరే పూర్తి నిమగ్నతతో చేస్తారా? మీరు పొద్దున నిద్రలేచే విధానం పూర్తి నిమగ్నతతో, మీరు బ్రష్ చేసే విధానం పూర్తి నిమగ్నతతో, బాత్రూంకి పోవడం పూర్తి నిమగ్నతతో, భోజనం చేయడం పూర్తి నిమగ్నతతో, మీరు శాంభవి చేసే విధానం పూర్తి నిమగ్నతతో, మీరు చేసే ప్రతి పనిని, ఇది పెద్ద పన చిన్న పన అని అనుకోకండి. నేను బాత్రూంకి పోవడం అన్నప్పుడు ఇతను హిహిహి అన్నాడు. సరే, అయితే బాత్రూంకి పోకుండా ఉండండి. అది ముఖ్యమైనది కాదు అను లేదా అది అశుద్ధం అనుకుంటే మీరు అది చేయకూడదు. నేను చెప్తున్నది ఏమిటంటే ఇది అపవిత్రం అది అపవిత్రం అన్న వ్యత్యాసం చూపించకండి. ఇదే ఉన్న రహస్యం, ఇదే తాళం చెవి. ఎందుకంటే నిమగ్నమైనప్పుడు పక్షపాతం లేని ఏకాత్మతా భావన కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇది పవిత్రం అది అపవిత్రం అనుకుంటారో అప్పుడు అపవిత్రమైన దానిలో మీరు నిమగ్నం అవ్వగలుగుతారా? హలో, మీరు బిగిసిపోతారు, అవునా? ఇంకా అప్పుడు మరి ఏమీ పనిచేయవు. ఈ సంవత్సరం మీరు వివక్ష లేకుండా పరిపూర్ణంగా నిమగ్నం అవ్వాలి. విచక్షణారహితంగా ప్రవర్తించమని చెప్పడం లేదు, విచక్షణారహితంగా నిమగ్నం అవ్వమని చెప్తున్నాను. బయట మొల్చిన ఒక కలుపు మొక్కను మీ పిల్లవాణ్ణి ఎంత నిమగ్నతతో చూస్తారో అంత నిమగ్నతతో చూడగలరా? మీరు చేయాల్సింది ఇంతే. దిస్ ఇస్ ఆల్ యు నీడ్ టు డు, జస్ట్ బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, అన్‌ప్రెజడ్జ్డ్. ఈ రకమైన నిష్పక్షపాతమైన నిమగ్నతను మీలో తీసుకురండి. అప్పుడు జీవితం గొప్పగా వికసించడం మీరే చూస్తారు. ఈ సంవత్సరంలో మీరు వికసించాలి. ఎవరైతే జ్ఞానోదయం కావాలని పరుగు పెడుతున్నారో అలాంటి వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అయి మీరు ఏదైతే చేస్తున్నారో దానిలో పరిపూర్ణంగా నిమగ్నం అవ్వండి. అప్పుడు జీవితం ఎంతో అద్భుతంగా జరుగుతుంది.